హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. విశాఖ జిల్లా పాడేరులో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల మన్యం బంధును జీవో నెంబర్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 3 సాధన సమితి నాయకులు అప్పల నరస మాట్లాడుతూ గిరిజన హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగ గిరిజన సంఘాలు పాల్గొన్నాయి. గిరిజనులకు 100% ఉద్యోగ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని నేడు తెలంగాణ ఆంధ్ర గిరిజన ప్రాంతం మొత్తం బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కి ప్రజానీకం విశేష స్పందన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుపై నేటికి స్పందించకపోవడంతో గిరిజనులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. జీవో నంబర్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతున్నాం. రేపు 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించకపోతే గిరిజనులు మొత్తం ఉద్యమం ఉధృతం చేస్తారని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.